వేదాల ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలుంటాయి. ఈ నాలుగిటిలో ఇప్పటి వరకు మూడు యుగాలు ముగిశాయి. ప్రస్తుతం నాలుగో యుగం కలియుగం నడుస్తుంది. కలియుగానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కలియుగం చివరిలో మనుషుల ప్రవర్తన ఎలా ఉండబోతుంది, మనుషులు ఏ విధంగా ఉంటారు అనే విషయాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇక కలియుగం గురించి, కలియుగంలో జరిగే చిత్ర విచిత్రాల గురించి పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇక కలియుగం చివరికి వచ్చేసరికి మనుషుల ప్రవర్తన ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనుషుల ప్రవర్తన తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. మతం, సహనం, శుభ్రత, ఆయుష్, ఆరోగ్యం, జ్ఞాపక శక్తి తగ్గిపోయి మనుషులు సృష్టించుకున్న డబ్బు చుట్టూనే తిరుగుతుంటారు. సంపాదనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటారు. మంచి ప్రవర్తనకు తావుండదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కేవలం ఆకర్షణ అనే ఒక యంత్రమైన బంధం జీవిస్తుంటారు. ప్రేమ అనురాగాలు మచ్చుకైనా కనిపించవు. ఆకర్షణకు ప్రేమ అనురాగం అనే ముసుగు తగిలించి తిరుగుతుంటారు. అన్యాయం, వంచన చేసే వారిది రాజ్యం. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండేవారికి స్థానం ఉండదు. మోసాలు చేసి వ్యాపారంలో విజయం సాధిస్తుంటారు. బలవంతులే విజయం సాధిస్తారు. తెలివితేటలకు కష్టపడే తత్వానికి చోటు ఉండదు. భక్తి తత్వంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. గాయడు విద్యను ప్రదర్శించే వారినే ప్రజలు నమ్ముతారు, వారికే ఆకర్షితులవుతారు. ఇక భక్తులు కూడా ఒక భక్తి మార్గం నుంచి మరోవైపుకు మారుతుంటారు. కలియుగంలో డబ్బే సూత్రధారి. డబ్బున్నవాడిదే రాజ్యం. డబ్బు లేని వారిని కలియుగంలో మనుషులు హీనంగా చూస్తారు. డబ్బు కోసం మోసాలు జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కేవలం మాట మీదనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో ఒకటి అందం. హావభావాలు, ముఖవచస్సు, శరీరాకృతిని బట్టి అందం ఉంటుంది. అయితే కలియుగ అందం చివరకు వచ్చేసరికి కేవలం హెయిర్ స్టైల్ను బట్టి అందాన్ని నిర్ణయిస్తారు. జీవితానికి ఒక లక్ష్యం అనేది లేకుండా ప్రవర్తిస్తుంటారు. కేవలం కడుపు నింపుకోవడానికే పనిచేస్తుంటారు. ధైర్యం ఉన్నవారికే సమాజంలో గుర్తింపు ఉంటుంది. అంతేకాదు, ధైర్యం ఉన్నవారే జీవించగలుగుతారు. పోటీ పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను తీసుకునే వారిని సమాజం గౌరవిస్తుంది. కేవలం కీర్తిని పెంచుకోవడానికే మతాన్ని ఆయుధంగా వినియోగించుకుంటారు. మతానికి ఉన్న నియమాలను ఉల్లంఘిస్తారు. మతాన్ని ఒంటికి వేసుకున్న చొక్కాలాగా చూస్తారు. మంచి దుస్తులు వేసుకుంటే ఎలాగైతే మంచి గుర్తింపు వస్తుందనుకుంటారో మతాన్ని అంటిపెట్టుకొని ఉండి అలాంటి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. కలియుగం చివరిలో అడుగడుగున అవినీతి పరులే రాజ్యమేళ్తుంటారు. నమ్మక ద్రోహాలు, మోసాలు, కొట్లాటలు కనిపిస్తాయి. రాజకీయ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారే రాజకీయాల్లో రాణిస్తారు. శాసించే స్థాయికి ఎదుగుతారు. పన్నుల భారం పెరుగుతుంది. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతారు. ఆకలి బాధలు వేధిస్తాయి. ఆకలి తీర్చుకోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికైనా వెనుకాడని పరిస్థితులు వస్తాయి. కలియుగంతం చివరికి వచ్చేసరికి ప్రజలు వేదాలను పూర్తిగా మర్చిపోతారు. ఆకలి దప్పికలు రాజ్యమేళుతుంది. ప్రజలు నాస్తికులుగా మారిపోతారు.